హాయ్, నమస్తే. నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఇవాళ వీడియోలో టేక్ వన్ మీడియా వ్యూయర్స్ రాసిన 4 కామెంట్లను చూద్దాం. ఆ 4 కామెంట్లలో మొదటిది, వామో ఇదేం ప్లాన్ జగన్. రెండోది, తెలుగు నేలపై ఢిల్లీ కుట్ర పలించిన తీరు గురించి. మూడోది, 2014లోనే జగన్ గెలిచి ఉంటే ఏం జరిగి ఉండేది. అలాగే ఏబిఎన్ ఛానల్లో జరిగిన ఒక వివాదం గురించి సూర్యతేజ రాసిన కామెంట్ను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నిజం నిప్పు రాసిన కామెంట్ను చూద్దాం. మన మాజీ ముఖ్యమంత్రి జగన్ వికృత రూపాన్ని మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం బయటపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గొంతు కోసి రాజధాని పెడదామని జగన్ ప్లాన్ వేశాడని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇప్పటికైనా ప్రొఫెసర్లు, పేడ్ మేధావులు, నవరత్నాల అభిమానులు కళ్ళు తెరవాలి. జగన్లోని వికృత రూపానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అక్కడ ప్లాంట్ను మూసివేసి వేల మంది కార్మికులు, ఉద్యోగుల గొంతును కొద్దామనుకున్నాడు. ఇక్కడ అమరావతిలో వేల మంది రైతులు ఉసురు తీయడానికి సిద్ధమయ్యాడు. జగన్ ఒక గుండెలు తీసిన బంటు అని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన 39% మంది ప్రజలు తెలుసుకోవాలి అని నిజం నిప్పు సూచించారు. బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో బాగా వేయడానికి కేసీఆర్ కుమార్తెను జైల్లో పెట్టి తెలంగాణలో 8 సీట్లు సంపాదించింది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేశారో కూడా ప్రజలకు సరిగా తెలియలేదు. యాడ్లు లేవు, పబ్లిసిటీ లేదు. బిడ్డను జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయలేదు. చేయకపోగా ఇండైరెక్ట్గా మోదీకి సహాయం చేశాడు. ఆంధ్రాలో అయితే చంద్రబాబును జైలుకు పంపి పాదయాత్ర చేస్తున్న లోకేష్ను ఢిల్లీకి రప్పించారు. పవన్ కళ్యాణ్ను రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు దగ్గరకు పంపారు. ఆ పవన్ గారు బయటకు వచ్చి కలిసి పోటీ చేస్తాము, ఓటు చీలిపోదు అని స్టేట్మెంట్ ఇచ్చేలా చేశారు. తద్వారా బీజేపీ ఆంధ్రాలో అడుగుపెట్టింది. కేంద్రంలో ఈసారి సీట్లు తగ్గుతాయని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్న మోదీశాలు తమ అధికారం కోల్పోకుండా తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఏదేమైనా సరే తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిక్షణం, ప్రతిరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఛాన్స్ దొరికితే చంద్రబాబును ఇబ్బంది పెడతారు. తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జై తెలుగు జాతి అని పుట్టాస్వామి వ్యాఖ్యానించారు. స్థూలంగా సానుకూల దృక్పథంతో చూసినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో మంచే జరుగుతోంది అని అనుకోక తప్పదు. 2014లో స్వల్ప ఓట్ల తేడాతోనే అయినా చంద్రబాబు అధికారంలోకి రావడం వలన రాష్ట్రానికి ఎంతో మేలు జరిగింది. రాష్ట్ర భవిష్యత్తుకు ఒక ప్రణాళిక వేయగలిగాడు. అదే 2014లో జగన్ గనుక గెలిచి ఉంటే ఈ రాష్ట్రం గతి ఏమై ఉండేదో ఊహకే అందడం లేదు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడం వలన తాత్కాలికంగా నష్టం జరిగినా కూడా భవిష్యత్తుకు ఆ ఓటమి ఒక టానిక్లాగా ఉపయోగపడగలదు. జగన్ అనే నరరూప రాక్షసుడి పీడ దాదాపుగా శాశ్వతంగా మనకు తొలగిపోయినట్లుగా భావించవచ్చు. అదే సమయంలో రాష్ట్రానికి అవసరమైన 2 నాయకత్వానికి కూడా కుదవలేదు అన్నట్లుగా నిరూపితమైంది. కాకపోతే విశ్వవ్యాప్తంగా ఎదుగుతున్న తెలుగువారిని చూసి ఓర్వలేని మోదీశాలు మన రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు. అయితే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రజలు జరుగుతున్న కుట్రను గమనించారు, గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారని మోదీశాలకు ముందే తెలుసు. అందుకే ముందు వెనక చూడకుండా రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి, విచ్చలవిడిగా అప్పులు చేయడానికి జగన్కు అనుమతిచ్చారు. రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి తీసుకెళ్లారు. చంద్రబాబు అనే వ్యక్తి ఉన్నారు కాబట్టి దివాలా అంచు నుంచి తేరుకుని ముందుకు పోగలం. ఇక నుండి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండి వినాశక, విద్రోహక శక్తులను గుర్తించి వారిని దూరంగా ఉంచాలి అని ఆనంద వ్యాఖ్యానించారు. జూన్ నెలాఖరున ఏబిఎన్లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో జీవిరెడ్డి, బాలకోటయ్య మధ్య వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ అంశంలో అనవసర వివాదం చెలరేగింది. గత 5 వైసీపీ మార్కు అర్ధరాత్రి గోడదూకుళ్లు, ఆధారాలు లేని కేసుల్లాంటి కక్ష సాధింపు విచారణలకు అలవాటు పడి బహుశా తెలుగుదేశం శ్రేణులు, బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేసిన వారు, తెలుగుదేశం ప్రభుత్వం కూడా అలాగే వైసీపీ అక్రమార్కులు, దౌర్జన్యకారులు, దోపిడీదారులతో వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు ఉన్నారు. అలాంటి చర్యల వల్ల కక్ష సాధింపులు తప్ప నిందితులకు శిక్ష పడదు. ఇప్పుడు కాకపోయినా కొన్నేళ్లకైనా శిక్ష పడాలంటే జగన్ అక్రమాస్తులు, క్విడ్ప్రోకో కేసుల్లాగా దస్త్రాల పరిశీలన, చట్టాల ఉల్లంఘన, అవినీతిలో అక్రమంలో పాల్గొన్నవారు, ఈడీ పరిధిలోకి వచ్చే అక్రమాలు, అక్రమం జరిగిన తీరు, ప్రజాధనం దోపిడీ అయిన విధానం, పాల్గొన్న అధికారులు, ధ్వంసం చేసిన ఆధారాలు, దోచుకున్న డబ్బు విలువ, భూమి పరిమాణం, కుట్ర కోణాలు, కుట్రలో జరిపిన పెద్ద మనుషులు, ఫోన్లు, గూగుల్ టేకౌట్ ద్వారా ధృవీకరణ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, అతి కీలకమైన మనీ ట్రయల్, ఈ వివరాలన్నీ సేకరించి పకడ్బందీగా కేసులు పెడితే ఎన్నేళ్లు గడిచినా సరే తప్పించుకోలేరు.
గత ప్రభుత్వంలో వందల మంది రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు వేయడానికి అవకాశం ఉంది. ఇవి జరగడానికి సమయం పడుతుంది. కాబట్టి తెలుగుదేశం శ్రేణులు, బాధితులు కాస్త ఓపిక పట్టాలి. అమరావతి, పోలవరం, ఇతర ముఖ్యమైన నిర్మాణాలు మళ్లీ ప్రారంభమయ్యే వరకు తెలుగుదేశం శ్రేణులు సహనంతో ఉండాలి. ఈసారి చంద్రబాబు ఎవరిని వదలరు, అందరి లెక్కలు తెలుస్తారని అనుకుంటున్నా అని సూర్యతేజ వ్యాఖ్యానించారు. ఆయన మరో కామెంట్ కూడా చేశారు. రాష్ట్ర అధికార యంత్రాంగం, మంత్రులు, ముఖ్యమైన నాయకులు గత 5 ఏళ్ల పాటు చేసిన విధ్వంసం, మిగిల్చిన రాష్ట్ర పరిస్థితి తెలుసుకునేందుకు శ్వేతపత్రాలు రూపొందించడంలో నిమగ్నమై ఉన్నారు. జూలై నెలలో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం అహర్నిశలు దృష్టి పెట్టాలి. చంద్రబాబు దృష్టి మొత్తం ఇప్పుడు సాగునీటి పథకాలు, అమరావతి పెట్టుబడులపై ఉంటుందని ఆయన గురించి తెలిసిన వారు అర్థం చేసుకోగలరు. కాబట్టి కొన్ని నెలల పాటు ఫ్యాక్షనిస్ట్ రాక్షస మూక వెంటబడడాన్ని అంత ప్రాధాన్యత అంశంగా తీసుకునే అవకాశం లేదు. జగన్ ఎన్ని వేషాలు మార్చినా, ఎవరితో మంతనాలు జరిపినా కేంద్రంలో అధికారంలో ఉన్న వారి ముందు తలదించుకుని ఉండాలి. 2024 ఎన్నికల తర్వాత జగన్ జుట్టు బీజేపీతో పాటు తెలుగుదేశం చేతుల్లో పట్టుబడింది. అతను ఒక రెక్కలు తగిన పక్షి, ఏదో ఆటవిడుపుగా కాంగ్రెస్ గూటి వైపు చూస్తే చూడనిలే అని మోదీ వదిలిపెట్టి ఉంటాడు. జగన్ కాంగ్రెస్ వైపు చూసి ఏమి సాధించగలడు? బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు. బీజేపీకి మోదీశాల వల్లే నష్టాలు, కష్టాలు రాబోతున్నాయి. కాషాయ దళానికి ఈ విషయం తెలిసినా ఎందుకో నష్ట నివారణ చర్యలు చేపట్టడం లేదు. బహుశా అదానీ, అంబానీల ఎఫెక్ట్ కాబోలు అని సూర్యతేజ వ్యాఖ్యానించారు. ఇదండి ఇవాళ వీడియో. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. థ్యాంక్ యూ.